రైతు వేదికలో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ చీరల పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇయ్యాల బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ దసరా తీరే ఇవన్నీ వేసుకోవడానికి మన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టాడు. ఇయ్యాల కళ్యాణ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా దళిత బంధు కావచ్చు, అదేవిధంగా ఇలా మన హిందూ సంప్రదాయం ప్రకారం ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ మన తెలుగు సంప్రదాయాన్ని యావత్ ప్రపంచానికి చాటినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా యావత్ ప్రపంచానికి బతుకమ్మ సంబరాలు జరిపిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్సీ కవిత గారికి ఈ రాష్ట్రం తరఫున, ఈ ఏమంట మండలం తరఫున, మా మహిళల అక్క చెల్లెల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం గౌరవ ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్సీ కవిత గారికి. ప్రతి ఒక్కరిలో మా ఏరుగట్ల మండలం తరఫున దసరా తీరే బతుకమ్మ సంబరాలు జరుపుకున్నటువంటి మా అక్క చెల్లెల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎన్నడూ జరగని ఇటువంటి ప్రోగ్రాం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బతుకమ్మ అంటేనే కార్ఖానాలు వేసుకుంటుంది. నేడు ప్రతి ఒక్కరి ఇంట్లోనే బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగకు పేద ఆడబిడ్డలు ఎవరైనా కానీ కొత్త పద్ధతులతో చెప్పుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ప్రతి ఆడబిడ్డకు ఒక చీర కాశీలకు పంపడం జరుగుతున్నది. ఈ దీనికి గాను ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షుడు కవిత గారికి, గౌరవ మధ్యవర్తి ప్రశాంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎర్రగట్ల మహిళా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై మండలంలో బతుకమ్మ పండుగ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మంత్రి సుందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఎర్రగట్ల మండల కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎర్రగట్ల మండలంలోని ఆడబిడ్డలకు 6775 మంది లబ్ధిదారులకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు ప్రశాంత్ రెడ్డి గారికి ఎర్రగట్ల మండల మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఎర్రగట్ల మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ వచ్చినాక మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన పండుగలను, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో పేద ధనిక పేద లేకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో పండుగ ఆనందాన్ని ఇవ్వాలని కుల మతాలకు అతీతంగా ఈ చీరల పంపిణీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దేశీయ సంక్షేమంటే కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అలాగే కేసీఆర్ కిట్ లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, సంక్షేమాభివృద్ధి కార్యక్రమం మా తెలంగాణలో చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మా మండలి తరఫున, మా ప్రజల పక్షాన, మన ఆడబిడ్డల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ రెడ్డి కవితమ్మ నాయకత్వం వర్ధిలో. ప్రతి సంవత్సరం మహిళలందరికీ జై బతుకమ్మ చీరలు కానుకగా పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.